श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः ओम विघ्नेश्वराय नमो नमः। श्री शुभकृत नाम संवत्सरम आगस्ट नेल యొక్క ద్వాదశి రాశులలో ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఈ ఆగస్టు మాసములో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము। మేష రాశి యొక్క శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఆదాయము ఖర్చు సమఫలంలో ఉన్నాయి। అలాగే రాజపూచితము అవమానము రాజపూచితం ఒక భాగమైతే అవమానము రెండు భాగాలుగా మనకు ఎదురవుతూ ఉన్నాయి। ఏ విషయానికైనా తొందరపాటుతనం అనేది మనకి పూర్తిగా వెనక వంజే వేయాలి। మనం మంచికి వెళ్ళినా అవతల వాడి దగ్గర అది మైనస్ గా ఉండి మనపైన శత్రుత్వము మనం నిజం చెప్పినా నిష్ఠూరముగా భావించి శత్రు వలమని భావించటం ద్వారా మనకి ఎన్నో నష్టాలు జరుగుతాయి। అవి బంధువుల్లో గాని బయట వాళ్ళలో గాని వ్యాపారస్తుల్లో గాని మనము మంచితనం గురించి ఎటు అవలంబించినా కూడా మనకు ఎదురయ్యే విరోధము మనకి నష్టంగా ఉంది। కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి। తొందరపాటుతనం మనకి స్త్రీకైన పురుషుడికైన పనికి రాదు। అలాగే ఉద్యోగస్తులకు ఈ నెల శుభప్రదంగాను వారి కోరుకున్న స్థానాల్లో స్థిరపడటము గాను లోగడ అందవలసినవి అందక ఆగిపోయి కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న వారికి గవర్నమెంట్ రంగములో గాని ప్రైవేట్ రంగములో గాని ఈ నెల నుండి ఈ యొక్క శ్రావణ మాసం మనకు మొదలవుతుంది। కాబట్టి ఈ యొక్క నెల నుండి ప్రశాంతమైన జీవితము పరువురికి ఉపయోగపడే యొక్క తత్వము మీలో ఉండి సాధించాల్సిన పనులు చేతికొస్తాయి। గవర్నమెంట్ రంగములో గాని ప్రైవేట్ రంగములో గాని స్వంత వ్యాపారస్తులకు ఈ నెల లక్ష్మి స్థిరంగా నిలబడుతుంది। లోగడ నెలలు కొన్ని అపకతవకలు ఏర్పడినా ఈ నెల నుండి మీకు ఇంప్రూవ్మెంట్ లక్ష్మి విధానములో వ్యాపార సంస్థల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। చిన్నపాటి వ్యాపారస్తులు కూడా ఈ నెలలో పెద్దగా సంపాదిస్తారు। అలాగే లేడీస్ స్వంతంగా వ్యాపారం చేస్తున్న వారు వారి వారి వృత్తులలో అంటే 10 రకాల వృత్తులు ఆడవాళ్ళు చేసే ప్రతి రకాల వృత్తులలో కూడా వారికి లాభము ప్లస్ వారికి మనశ్శాంతి కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది। ఎందుకంటే శ్రావణ మాసములో ప్రతి ఒక్క స్త్రీలు వారి వారి పూజా విధాన సామాగ్రి కోసము గాని వారి యొక్క చీరల కోసం గాని వారి యొక్క అలంకరణ కోసము గాని వ్యాపార రంగములలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది। కాబట్టి ఈ యొక్క నెలలో స్త్రీలకు పెద్ద పీట మేసే అవకాశం వ్యాపార రంగములో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ఈ నెలలో ముఖ్యంగా శ్రీమాతృమూర్తులకు శుభప్రదంగా దుర్గాదేవి మంచి ఆయు ఆరోగ్యాలు ఇస్తాయి। మనము భక్తి శ్రద్ధలతో ఈ మాసము ఉపవాసాలు కొన్ని పూజా కార్యక్రమాల్లో కొన్ని యాగాది పూజలలో మనం పాల్గొనుంటే కుటుంబ సర్వము ఐశ్వర్యముతో పాటు ఆరోగ్యముతో పాటు అనుకున్న కోరికలు వివాహాల్లో ఆటంకాలు కలుగుతున్నా పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో అభివృద్ధి లేకపోతున్నా మన మాట వినకపోతున్నా కూడా ఈ యొక్క మాసములో వారికి కలిగిన స్తోమతను బట్టి దైవాన్ని ఆరాధన చేయండి। ఈ మేషరాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా దొరుకుతాయి। అలాగే వృద్ధులకు ఈ నెలలో కొంత ఆరోగ్యమైన సంబంధించిన కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి। మూత్రపిండకు సంబంధించినవి కానీ కాలేయానికి సంబంధించినవి కానీ మధుమేహానికి సంబంధించిన వ్యాధులు కొంచెం లోగడ ఉన్నా కూడా మళ్ళా అవి అధికంగా ప్రబలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। తగు జాగ్రత్తలు తీసుకోండి। అలాగే విద్యార్థులు పిల్లలు విద్యని నూతనంగా అభ్యసించే వాళ్ళంటే ఇప్పుడే కొన్ని విద్యా సంస్థలు ప్రారంభించటము ఈ విద్యపైన పట్టు సాధించే అవకాశము విద్య పూర్తి చేసుకొని విదేశ ప్రయత్నాల గురించి మీరు ఆరాట పడుతున్న విద్యార్థులు కూడా ఈ నెల నుండి ప్రత్యేకమైన వీసాల గురించి కానీ ప్రత్యేకమైన అవుట్ స్టేట్లలో చదవాలని ఒక కోరిక ఉన్నవారు ప్రయత్నం చేయండి। ఈ నెలలో శుభప్రదంగా మీకు దొరుకుతాయి। అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ కృషి చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తులకు స్త్రీ పురుషులకు పెద్ద పేరు పెద్ద లక్ష్మి వారు అనుకున్న ప్రాజెక్టులు కానీ చేతికొచ్చి దాంతోపాటు మనశ్శాంతిగా ఎక్కువగా ఉంటుంది। కాబట్టి ఏ పని చేసినా కూడా ఒక శ్రద్ధపూర్వకంగా ఒక నమ్మకముగా ఉదయాన్నే లేచి బద్ధకముగా కాకుండా 5 గంటల ఉదయాన్నే లేచి స్నానము చేసుకొని దైవాన్ని ప్రార్థించి మీ కార్యాచరణ కోసం ముందుకు వెళ్ళండి। తప్పగా
ఫలితాలు మీ చేతికి అందుతాయి. వాహనాలు తీస్తారు, కొత్త వాహనాలు, నూతన గృహాలు కూడా, స్థిరాస్తులు పెంచుకోవటానికి కూడా ఈ నెల నుండి మంచిగా మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలు. అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఒక తీర్పు ఆస్తు తగాదులలో కానీ, అన్నదమ్ముల తగాదులో కానీ, భార్యాభర్తల విడాకుల తగాదుల్లో కానీ కొంత ముడివి వచ్చే మార్గం అనేది ఈ నెలలో కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలతో కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఎన్నో కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా వివాహ జరగక ఇబ్బంది పడుతున్న ఈ మేషరాశి వారు ప్రత్యేకమైన ఒక చెట్టు నాటడం వల్ల ఈ నెలలో, ఈ యొక్క శ్రావణ మాస నెలలో మీరు నాటడం వలన సత్ఫలితం పొందుతారు. ఎందుకంటే ఆ యొక్క ఈ నెల యొక్క ప్రత్యేకత సకల దేవతలు పూజించే శ్రావణ మాసం, ఆ దుర్గాదేవిని ఆరాధించే యోగ ఫలము ఆషాఢం ముగిసి శ్రావణ మాసం ఆరంభమైంది కాబట్టి మీ ఇంటిలో కానీ, ఇంటి పెరటిలో కానీ, లేదంటే దేవాలయ మందిరాలు ఒక ప్రదేశంలో కానీ ఉసిరి చెట్టు నాటండి. దాని బాగోగులు చూసుకోండి. అది మొక్క వృక్షమయ్యేంత వరకు దాన్ని కాపాడుతూ రండి. అది పెరుగుతున్న కొద్దీ మీ యొక్క విలువలు కూడా పెరుగుతాయి, మీ యొక్క సమస్యల యొక్క ప్రాధాన్యత కూడా పెరుగుతుంది, డబ్బు కూడా పెరుగుతుంది. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా ఈ ఉసిరి చెట్టు నాటడం వల్ల సత్ఫలితాలు పొంది మంచి యోగాలు మీరు పొందుతారు. అలాగే ఈ యొక్క నెలలో ఈ మేషరాశి వారు ప్రత్యేకంగా దుర్గామాత ఆరాధన చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. దుర్గాదేవి దేవాలయం ఉంటే, మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఒకరోజు కాకపోయినా ఒకరోజు మీరు అమ్మవారి పేరు మీద అర్చన చేయించండి. సత్ఫలితాలు పొంది శుభకార్యములు కానీ, శుభ ఫలితాలు కానీ మీ చేతికొచ్చి ప్రశాంతంగా జీవిస్తారు. ఈ యొక్క రాశివారు ఐశ్వర్యముతో పాటు భోగభాగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలా దుర్గామాతను వేడుకుంటూ, శ్రీకరం శుభకరం మంగళం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.